ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:30 అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అటు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసన మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఉదయం 11:30 అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అటు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శాసన మండలిలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు మంత్రివర్గ ఆమోదం లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాబోతున్నాయి. బడ్జెట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ 11:30 ప్రారంభంగా ఉన్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా డైరెక్ట్ గానే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఎందుకంటే నిజానికి గవర్నర్ ప్రసంగం ఉంటుంది అసెంబ్లీ సమావేశం ప్రారంభం, కానీ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశం నడుస్తుంది కాబట్టి గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం లేదు. డైరెక్ట్ గా బడ్జెట్ ను ప్రవేశపెట్టుకున్నారు హరీష్ రావు. ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావుకు బాధ్యతలు నిన్ననే అప్పగించిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ ను ఇవాళ ప్రవేశపెట్టనున్నారు. చంద్రిక, గతంలో 182,000 కోట్లు ప్రవేశపెట్టారు బడ్జెట్, ఈసారి ఎంత ఉండే అవకాశం ఉంది దాదాపుగా? ఖచ్చితంగా గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు 10% ఎక్సెస్ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. కరెక్ట్ ఫిగర్ బయటికి రాదు బడ్జెట్ కాబట్టి, అసెంబ్లీలో ప్రకటించిన వరకు కరెక్ట్ ఫిగర్ బయటికి రాదు. కానీ మనకున్న సమాచారం ప్రకారము ఎప్పుడు కూడా గతంలో ఏ బడ్జెట్ అయితే ఎంత బడ్జెట్ అయితే 8,000 కోట్లు అయితే బడ్జెట్ ప్రవేశపెడతారో ఆ బడ్జెట్ కు 10% పెంచి ప్రతి సంవత్సరం కూడా 10% పెంచి బడ్జెట్ పెట్టడం జరుగుతుంది చంద్రిక. ఓకే, రైట్ లక్ష్మీనారాయణ. We'll be right back.
వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.